అహింసా మార్గంలో ఉద్యమించి దేశానికి స్వాతంత్రం అందించిన ఘనుడు గాంధీజీ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరీక్షించరు. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకురావడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.